అసలు డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు? యా, అండ్ దట్ ఈస్ ఫస్ట్ ఈస్ ద మెటాబోలిక్ డిసార్డర్. ఓకే, రెండో రీజన్ అక్కడ జెనెటిక్ ఫ్యాక్టర్ ఆల్సో హ్యాపెన్స్. లైక్ మా తాతకు ఉంది అండ్ మా డాడీకి కూడా ఉంది అన్నమాట. తర్వాత నాకు కూడా వచ్చింది. సో దట్ ఈస్ లైక్ వంశానుగతంగా రావడం. ఓకే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మెయిన్ ఇస్ ద లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ మనం సరిగా చేస్తే అండ్ సరిగా డే పర్ డైలీ బేసిస్లో మనకు ఎంత నిద్ర రావాల్సి ఉంది అంత నిద్ర పడితే, ప్లస్ ఎక్సర్సైజ్ కరెక్ట్ ఉంటే, దాంతో పాటు మనం డైట్ కరెక్ట్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి క్యూర్. ఓకే ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్ మెయిన్గా అక్కడ డైట్ ప్యాటర్న్ అండ్ మన లైఫ్ స్టైల్. ఎస్, డయాబెటీస్లో టైప్స్ ఉన్నాయి అంటున్నారు కదా, అవి ఏమేమి టైప్స్ అండి? టైప్స్ ఒకటి టైప్ 1 అండ్ టైప్ 2. దట్ విచ్ ఆల్రెడీ నేను ఎంతమంది చెప్పాను ఏంటంటే, చిన్నపిల్లలకు వచ్చిన డయాబెటీస్కు స్పెషల్గా మనం షార్ట్కట్గా చెప్తే, చిన్నపిల్లలకు మీన్స్ పుట్టినప్పటి నుంచి రావడం, లేకపోతే మామూలుగా సపోజ్ ఆఫ్టర్ 1 ఇయర్ 2 ఇయర్స్, అప్పటి వరకు వాళ్ళకి తెలియదు, 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే డయాబెటీస్. సో అగైన్ అప్పుడు బయటపడితే దే స్టార్టెడ్ మెడికేషన్. ఓకే, సో దట్ ఈస్ వన్ టైప్ 1. అండ్ టైప్ 2 వచ్చేసి లైక్ ఏజ్ ఫ్యాక్టర్, లైక్ సంబడీ ఈజ్ క్రాస్ 40 ఆర్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్, అప్పుడు వరకు లైఫ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ అయిపోయింది. అండ్ దే హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డన్, మేబీ వర్క్ బర్డన్, మేబీ సమ్ అదర్ బర్డన్, మేబీ ఫైనాన్షియల్ బర్డన్. సో డ్యూ టు దిస్ ఆర్ దాట్ అప్పుడు ఏమవుతుందంటే, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆహారం తీసుకొని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ వాళ్ళ ఫాలో అయితే అప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా వాళ్ళకు మెటబాలిక్ డిసార్డర్స్ వచ్చేసి డయాబెటీస్లు వాళ్ళ ఫాలో మీన్స్ డయాబెటీస్కి వచ్చేస్తారు అన్నమాట. ఎస్.